ఈరోజు గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం అన్నది మాటల్లో బుక్కుల్లో పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప నిజంగా ఎలా ఉంటుంది ఆ గ్రామ స్వరాజ్యం అన్నది ఊహలకే పరిమితమైన ఆ గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని ఆంధ్ర రాష్ట్రంలో చూపించగలిగే పరిస్థితిలో ఈరోజు మన ప్రభుత్వం ఉంది అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళటికి గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేస్తూ ఒక సంవత్సరం పాటు కాలం కూడా గడిచింది అని కూడా చెప్పగలుగుతున్నా. ఇంటింటికి ప్రభుత్వ పథకాలు, గ్రామ గ్రామానికి ప్రభుత్వ సేవలు, ఇలా గ్రామ స్వరాజ్యం అంటే ఇది అని గ్రామ స్థాయికి తీసుకొని పోయిన మన ప్రభుత్వం ఇదే రోజున అక్టోబర్ 2వ తారీఖున రాష్ట్ర జనాభాలో దాదాపుగా 6% ఉన్న గిరిజనులకు, అడవి బిడ్డలకు మంచి చేయాలని, వీరి జీవితాలలో వెలుగులు నింపాలని గతంలో నాన్నగారి హయాంలో ఆ తపన ఆ తాపత్రయం చూశాం. మళ్ళీ ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈరోజు మళ్ళీ దాదాపుగా 153,000 కుటుంబాలకు దగ్గర దగ్గర 312,000 ఎకరాల దగ్గర దగ్గర వారికి హక్కులు కల్పిస్తూ ఈరోజు పంపిణీ చేయడానికి ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నాం. వచ్చే నెల రోజులు కూడా ఈ కార్యక్రమం నిర్వహించి ఈ నెల రోజుల్లో హక్కుల పత్రాల పంపిణీ, వీటితో పాటు రైతు భరోసా సొమ్ము, ఇవి కూడా గిరిజనులకు రైతులుగా చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా, వాళ్ళకు అన్ని రకాలుగా మంచి జరిగేలా ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం ఎన్నికలప్పుడు ఫలానిది చేస్తాము అని చెప్పి ఎన్నికల ప్రణాళిక తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మామూలుగా గతంలో చాలా సందర్భాల్లో నేను చూశా, ఇంతింతలా పుస్తకాలు ముద్రించేవాళ్ళు, ఏమున్నాయి అనేది ఎన్నికల వరకే మాత్రమే గుర్తుంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ ఎన్నికల ప్రణాళిక అంటే ఎక్కడుందో కూడా అర్థం కాని పరిస్థితిలో చెత్తబుట్టలకే పరిమితమైపోతూ ఉంటుంది ఎన్నికల ప్రణాళిక. కానీ అటువంటిది ఆ స్థాయి నుంచి ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక అంటే కేవలం ఈ రెండు పేజీలు మాత్రమే రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ రెండు పేజీలే ఎన్నికల ప్రణాళిక. ఇందులో చెప్పిన ప్రతి మాట నేను భగవద్గీతగా భావిస్తాను, ఒక బైబిల్గా భావిస్తాను, ఒక ఖురాన్గా భావిస్తాను అని చెప్పి ఈరోజు ఆ చెప్పిన ప్రతి మాటను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేసే భాగ్యం దేవుడు కలిగించడం, మీ అందరి చల్లని దీవెనలతో ఇది జరగడం చాలా సంతోషకరం. ఇందులో భాగంగానే ఈరోజు ఎన్నికల మేనిఫెస్టోలో మాట చెప్పిన ప్రకారం పేద గిరిజనులందరికీ కూడా కనీసం 2 ఎకరాలన్నా కూడా వారికి భూములు ఇవ్వాలి అని తపన తాపత్రయంతో వారందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఈరోజు వారికి హక్కుల పత్రాలను ఈరోజు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తూ ఉన్నాం. భూ వివాదాలకు కూడా ఎక్కడా కూడా తావు లేకుండా అటవీ హక్కుల భూముల్ని డిజిటల్ సర్వే ద్వారా గట్టు హద్దులు
అన్నీ కూడా ఏర్పాటు చేసి నీటిగా ఆ ప్రతి గిరిజనుడికి కూడా ప్రతి గిరిజన అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇలా భూమి పొందిన ప్రతి ఒక్క కుటుంబానికి భూమే కాదు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు కూడా వాళ్ళ చేతికే కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇందులో భాగంగానే ఇప్పుడు అక్టోబర్ లో భూములే ఇవ్వడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా సొమ్ము అంటే ఖరీఫ్ మొదట్లో 7,500 ఖరీఫ్ కట్టింగ్ వచ్చే టయానికి 4,000 సంక్రాంతి నాటికి 2,000 ఏదైతే ఉందో ఈ గిరిజనులకు ఈ అక్కచెల్లెమ్మలకు గత ఖరీఫ్ లోనే భూములు ఇవ్వలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఆ సొమ్ము కూడా ఇప్పుడు యాడ్ చేసి వీళ్ళకు ఆ 7,500 ప్లస్ ఆ 11,000 మొత్తం ఆ ప్లస్ ఆ 4,000 మొత్తం 11,500 కూడా ఇచ్చేదానికి శ్రీకారం చుడతా ఉన్నాం వీళ్ళకు 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా సొమ్ము కింద కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ డబ్బు వల్ల ఆ డబ్బుతో వాళ్ళకు వ్యాపారానికి మంచి జరిగేట్టుగా వ్యాపారానికి ఉపయోగపడేట్టుగా వాళ్ళ చేతుల్లో కూడా పెట్టబోతా ఉన్నాం ఇలా పట్టాలు పొందిన ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా వాళ్ళ భూముల అభివృద్ధి కాకుండా ఉద్యానవనాలు తోటలు తోటల పెంపకం నీటి సదుపాయాలు తదితర అభివృద్ధి పనుల కోసం కూడా ప్రభుత్వం సహకరించేలా కార్యచరణను ప్రణాళికను సిద్ధం చేస్తా ఉన్నాం దీని ద్వారా గిరిజనులకు ఆదాయం పెరగాలి పచ్చదనం కూడా పెరగాలి ఆదాయం ఒక వైపున గిరిజనులకు పెంచుతూ మరో వైపున ఇదే భూమిలోనే ఇప్పుడు ఉన్న పచ్చదనానికన్నా ఇంకా రెట్టింపు పచ్చదనం వచ్చేలా కార్యచరణ ప్రణాళిక అటువంటి చెట్లు అటువంటి మొక్కలు అటువంటి వ్యాపారం దిశగా కలెక్టర్లు ఈ గిరిజన అక్కచెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ వాళ్ళందరికీ దశాదిశ చూపిస్తూ ఫారెస్ట్ అధికారులతో పాటు కలిసికట్టుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తారు నామినేటెడ్ పదవులు నామినేషన్ లో ఇచ్చే కాంట్రాక్టులలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు 50% ఇచ్చేలా ఏకంగా చట్టం చేయటం ద్వారా గిరిజనులకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉండేట్టుగా నిలబడగలిగాం అంతేకాకుండా ఎస్సీలకు ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ శాసనసభలో చట్టాన్ని కూడా తీసుకొచ్చాం ఈ చట్టానికి సంబంధించిన బిల్లును కూడా కేంద్రానికి కూడా పంపడం కూడా జరిగింది దీని ద్వారా మరింత ఫోకస్డ్గా గిరిజనులకు ఇంకా అభివృద్ధి చేసే దిశగా ఈ కమిషన్లు అడుగులు ముందుకు వేసేదానికి ఉపయోగపడుతుంది గిరిజనుల ప్రయోజనాలను పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే గిరిజన సలహా మండలిని కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ని కూడా వెంటనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఒక్కసారి గత ప్రభుత్వ హయాంలో గిరిజనులంటే ఎలా ఉండేవాళ్ళు అని ఒక్కసారి గమనించినట్లయితే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది ఆ వివక్ష చూసినప్పుడు నిజంగా ఇది ప్రభుత్వమేనా అని అనిపించే పరిస్థితులు కూడా ఆ రోజుల్లో అనిపించేది గత ప్రభుత్వంలో గిరిజనులకు కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వాలి అన్న ఆలోచన కూడా రాలేదు ఇప్పుడు కూడా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ వేసి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ ద్వారా గిరిజనులకు వీలైనంత త్వరగా మంచి చేయడానికి కౌన్సిల్ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ కౌన్సిల్ వేయాలి అన్న ఆలోచన కూడా గత ప్రభుత్వంలో ఎన్నికలకు 6 నెలల ముందు వరకు కూడా కనీసం ఆలోచనను కూడా ఎప్పుడు ఎవరూ చేయలేదు అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పూర్తిగా పరిస్థితులను మార్చేసి గిరిజనులంటే నా సొంత కుటుంబ సభ్యులు అని చెప్పి భావన ఇస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తూ ఉన్న ప్రభుత్వం దేవుడి దయతో మీ అందరి కళ్ళ ఎదుటనే కనిపిస్తూ ఉంది గిరిజన ప్రాంతాలలో వైద్యం అందక మరణిస్తున్న సంఘటనలు నిజంగా ఆ రోజుల్లో
చాలా కనిపించేటివి. చాలా సందర్భాలలో నేను కూడా అక్కడికి వెళ్ళి చూడడం కూడా జరిగింది. పాదయాత్ర సందర్భంగా కూడా గిరిజన ప్రాంతంలో వైద్యమందని పరిస్థితులు చాలా దయనీయంగా కూడా కనిపించేటివి. ఈ పరిస్థితిని మార్చాలి అని చెప్పి చాలా గట్టి నిర్ణయంతో ప్రభుత్వం ఇవాళ అడుగులు ముందుకు వేస్తా ఉంది. ప్రభుత్వ వైద్యశాలను మొత్తం కూడా నాడు నేడు కార్యక్రమాలతో ప్రభుత్వ వైద్యశాలలన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా హంగులు ఇస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను బిల్డప్ చేస్తా ఉన్నాం. ఈ రోజు గిరిజన అక్క చెల్లెమ్మలకు ఈ రోజు ఇంకొక బాసటగా ఇంకా కొన్ని మాటలు చెబుతూ ఈ రోజు పాడేరులోనే 500 కోట్ల రూపాయలతో దాదాపు 500 కోట్ల రూపాయలతో వైద్య కళాశాలకు కూడా ఈ రోజు ఇదే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. అక్కడే గిరిజన మెడికల్ కాలేజ్ అక్కడే పాడేరులోనే స్టార్ట్ అవుతుంది. విజయనగరం జిల్లా కురుపంలో దాదాపుగా 153 కోట్ల రూపాయలతో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీకి కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయిగూడెం, దోర్నాల ఐటీడీఏల పరిధిలో దాదాపుగా 300 కోట్ల రూపాయలతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ఈరోజే శంకుస్థాపన కూడా చేయబోతా ఉన్నాం. నెఫ్రాలజీ కానీ, గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ కానీ, జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, ట్రామా కేర్ కానీ, ఎక్స్క్లూజివ్ డయాగ్నోస్టిక్స్ విత్ సిటీ స్కాన్ కానీ, 104, 108 ఇవన్నీ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఈ మెడికల్ కాలేజ్తో పూర్తిగా కూడా ఈ ఐటీడీఏ పరిధిలో ఉన్న ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనుసంధానమై ఈ వైద్య రంగంలో గిరిజనులకు విపరీతంగా తోడుగా ఉండే పరిస్థితులు, అవకాశం కూడా వీటి వల్ల వస్తుందని చెప్పి కూడా గర్వంగా ఈ సందర్భంగా కూడా చెప్పగలుగుతున్నా. ఇవే కాకుండా అమ్మ కడుపులో బిడ్డ పెరగటం ప్రారంభమైనప్పటి నాటి నుంచి అవ్వా తాతల వరకు అందరికీ కూడా మేలు చేసేలానే మన ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణం ప్లస్ పథకం ద్వారా గర్భిణీలకు, బాలింతలకు 6 ఏళ్ల వయసు వచ్చే వరకు పిల్లలకు సైతం పౌష్టికాహారం దగ్గర నుంచి ప్రతి మైన్యూట్ డీటెయిల్ను కూడా పరిశీలించి వారికి మంచి చేసే దిశగానే అడుగులు వేశాం. దాదాపుగా 500,000 మంది దాదాపుగా ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్లు వరకు వాడుకున్నా కూడా కరెంటు వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చేట్టుగా కూడా చర్యలు తీసుకున్నాం. 500కు మించి జనాభా ఉన్న తాండాలలో దాదాపుగా 146 తాండాలను గ్రామ పంచాయతీలుగా కూడా మార్చాం. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఎస్టీ గ్రామ పంచాయతీల్లో వార్డు మెంబర్లన్నింటినీ కూడా ఎస్టీలకే కేటాయించడం కూడా జరిగింది. జగనన్న అమ్మఒడి దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, విద్యా దీవెన దగ్గర నుంచి, వసతి దీవెన దగ్గర నుంచి, పెన్షన్ కానుక, చేయూత, ఆసరా, వాహనమిత్ర, చేదోడు, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా, ఇలా ప్రతి ఒక్క పథకం కూడా రాష్ట్రంలోని పేదవర్గాలకు అందరికీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అందరికీ కూడా గొప్పగా మంచి జరిగింది వీటి వల్ల అని కూడా గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. అంతేకాకుండా నాడు నేడు అనే కార్యక్రమం తీసుకొచ్చి బడులను, ఆసుపత్రులను, వీటినన్నింటినీ కూడా పాడైపోయిన పరిస్థితి నుంచి రూపురేఖలను మార్చి మన పిల్లలకు మంచి జరగాలి, మన వాళ్లకు మంచి జరగాలి అనే ఉద్దేశంతో వాటి రూపురేఖలన్నీ కూడా పూర్తిగా మారుస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు చేస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ మీడియం చదువుల్ని కూడా గిరిజనులకు, పేదవాళ్లకు,
ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు ఇటువంటి పేద వర్గాల వరకు ఎవరైతే గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూళ్ళకు పోతారో ఆ గవర్నమెంట్ స్కూళ్ళకు పోయే ఇటువంటి పేదవాళ్లకు మంచి జరగాలి వాళ్ళ పిల్లలు కూడా భావితరాలతో పోటీ పడే పరిస్థితి ఉండాలి అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం చదువుల్ని సైతం చేరువుగా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం చేతి రాతలతో పాటు తలరాతలను కూడా మార్చేందుకు మన ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి కూడా సగర్వంగా కూడా ఈ వేదిక ఇక్కడి నుంచి తెలియజేస్తా ఉన్నాను చివరగా ఒక మాట చెబుతున్నాను స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన మనసులు ఈ రెండూ కూడా గిరిజనుల సొంతమే శతాబ్దాలుగా దోపిడీకి గురవుతూ అభివృద్ధికి దూరంగా ఉండిపోతున్న గిరిజన జీవితాలలో మార్పులు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ అందులో భాగంగానే వారికి మంచి జరగాలి అని ఈరోజు ఈ 153,000 అక్క చెల్లెమ్మలకు ఆ కుటుంబాలకు మంచి జరగాలని ఇందులో భాగంగానే దాదాపుగా 300,000 చిల్లర ఎకరాలను వాళ్ళకి ఇవ్వడం రైతు భరోసా సొమ్ము కూడా ఖచ్చితంగా వాళ్ళకు అందేలా కార్యచరణ కూడా చేయడం వాళ్ళకు భూములు ఇవ్వడమే కాకుండా వాళ్ళ భూముల అభివృద్ధి కోసం కూడా సెపరేట్గా మళ్ళీ కలెక్టర్లు వాళ్ళను హ్యాండ్ హోల్డ్ చేసి నడిపించమని చెప్పి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం అన్నీ కూడా ఈ సందర్భంగా చేస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా మంచి జరగాలని ఇంకా ఎక్కువ మంచి చేసే భాగ్యం దేవుడు నాకు ఇవ్వాలని మీకు మంచి చేసే మంచి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమానికి ప్రారంభం చేస్తూ ఉన్నాను చివరగా మీ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయాలి ఈరోజు గాంధీ జయంతి కాబట్టి అక్టోబర్ 2 ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనందరికీ కూడా తెలిసిన విషయమే మన గ్రామాలలో మనందరికీ కూడా మన ఇంటి వద్దకే వచ్చి మన గ్రామాలలోనే ఉంటూ మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయమైనా కూడా ఏం కావాలన్నా కూడా వివక్ష లేకుండా లంచాలకు తావు లేకుండా నేరుగా ఇంటికొచ్చి మనకు మంచి చేస్తూ ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లు వాలంటీర్ వ్యవస్థలు ఈరోజుకి స్థాపించి దాదాపుగా 7 అవుతూ ఉంది 1 సంవత్సరం పాటు అవుతూ ఉంది గ్రామ స్వరాజ్యం అనేది నిజంగా కూడా మనందరికీ కూడా కళ్ళ ఎదుటినే కనిపించే విధంగా వీళ్ళందరూ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా కరప్షన్కు దూరంగా ఉంటూ వివక్ష అనే దానికి తావు లేకుండా మన ఇంటికే వచ్చి సేవలు అందిస్తూ ఉన్న గ్రామ వాలంటీర్లకు వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడాని కోసం వీళ్ళందరికీ కూడా తోడుగా మేమంతా ఉన్నాము అని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడం కోసం అందరం కూడా ఈరోజు 7 గంటలకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇంటి వెలుపలకు వచ్చి చప్పట్లతో ఆదరించాలని అభినందించాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నా నేను కూడా నా వంతుగా 7 గంటలకు నా ఇంటి బయటకు నేను వచ్చి నేను కూడా చప్పట్లు కొట్టి ఈ గ్రామ సెక్రటేరియట్లో ఉన్న పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ ఈ వాలంటీర్స్గా పనిచేస్తూ ఉన్న వీళ్ళందరికీ కూడా అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా మన వంతు ఆదరణ చూపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా అందులో నేను కూడా చేస్తాను.